అనేటువంటి అంశం. కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు ఒకవైపున పర్యటిస్తున్నారు, ఇవాళతో పర్యటన ముగిపోతుంది. ఈ సందర్భంలో అనేక మంది కార్యకర్తలు తమని హింసించారని, తమ వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారని, తమని వేధిస్తున్నారని ఆయనకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో న్యాయస్థానాల్లో ప్రైవేట్ కేసులు వేయమని చెప్పి ఆయన సూచించారు. అట్లాగే వాళ్ళకి ప్రభుత్వం వచ్చాక పరిహారం ఇస్తానన్నారు. రాష్ట్రంలో చెడు పరిపాలన సాగుతోంది, అలాగే బొత్సాని బర్త్రఫ్ చేయాలన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరొకవైపున పవన్ కళ్యాణ్ 1వ తారీఖు నుండి రాయలసీమలో పర్యటించబోతూ ఉన్నారు. మళ్ళీ ఒక్కసారిగా రాయలసీమ వైపుకి రాజకీయం టర్న్ అవుతోంది. అక్కడ ఈ విధమైనటువంటి వాతావరణం సందర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎక్కడ దాకా వెళ్ళబోతుంది? ముందుగా రాజా గారు ఏమంటారు? ఆబ్వియస్లీ ఉత్తరాంధ్ర, కోస్తా రెండింటిలోనూ కూడా కార్యవర్గ సమావేశాలు జరిగినాయి, పార్లమెంటరీ సమావేశాలు జరిగినాయి. ఇంకా మిగిలింది రాయలసీమ, మాకు ఈ 4 జిల్లాలు మిగిలినాయి, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం. ఇవి 4 అయ్యిందంటే ఇంకా అక్కడి నుంచి కమిటీలు ప్రాసెస్లో ఉన్నారు సార్. దట్ రైట్ పార్టీ అప్డేట్ అది. విజయ్ గారు, సాయి గారు, ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పాలన జరుపుతుంది అనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మంత్రులు ఎవరైతే ఉన్నారో భూత రామాయణాలు ఎక్కువైపోయాయి. ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రం కూడా ఉండదేమో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి పదవులు ఇచ్చి విచ్చలవిడితనంగా రాష్ట్రంలో వదిలేశారు. ఈరోజు ఏ విధంగా ఈ పాలన చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా కూడా చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఉండదేమో. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు రాజధానికి సంబంధించి పర్యటన చేద్దాం, ఎందుకంటే ఏంటి మనం రాజధాని టూర్ ది రాత్రి డిబేట్ చేసామండి. ఇంత కడప జిల్లా టూర్ గురించి, కడప జిల్లాలో ఈ కార్యకర్తలకు అండ అనేది ఒకటి బాబు గారు, అదే సందర్భంలో కీలకమైనటువంటి నాయకులు ఇప్పుడు మీ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులే మిస్ అయిపోయారు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం తోడుండనటువంటి పరిస్థితుంది, ఎక్కడ జరుగుతోంది తేడా? అది భయంతోనా, లేకపోతే వాళ్ళందరూ కేవలం పదవులు తీసుకుంటానికి మాత్రమే ఉంటూ ఉంటారా? ఇది భయంతోనా అన్నదో లేకపోతే దేని అనేది కాదండి. ఇది కేవలం ఏంటి అంటే ఈరోజు కడప జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా భ్రైపాంతులు చేయడం, ఇష్టారాజ్యంగా ఊర్లలోని వాళ్ళని తరిమి కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ విధంగా అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఏంటి అంటే ఎవరో కూడా అదేర్ పడవలసిన పని లేదు, ప్రైవేటు కేసులు బనా ఇద్దాం అన్నటువంటి కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సాయి గారు, ఈరోజు ఒకటే ఒక విషయం సార్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు సభాపతి ఎవరైతే ఉన్నారో తమ్మినేని సీతారామ గారు నిన్న మీరు చూశారు టీవీలో, ఒక సభాపతి హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎంత దారుణంగా రాజకీయ ఆ మాట నేను వాడకూడదు, మరి ఆయన ఎలా వాడాడో ఆయన మరి ఆయన విజ్ఞతకే వదిలేను. మళ్ళీ మీరు దారుణమైనటువంటి పరిస్థితి ఆడజాతిని అవమానించిన రాత్రి డిబేట్ దాని మీదనే చేశాము. తమ్మినేని సీతారామ గారును బొత్స సత్యనారాయణ గారి మాటల గురించి నిన్న రాత్రే డిబేట్ చేశాము. మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాకుండా కడప గురించి, రాయలసీమ టూర్ గురించి అడుగుతున్నాం. మీరు మళ్ళీ ఇటుకే వెనక్కి తీసుకొస్తున్నారు పాయింట్. రాయలసీమలో పార్టీ పటిష్టతకి అక్కడ మొత్తం 3 సీట్లకు వచ్చింది పార్టీ గతంలో ఉన్నటువంటి స్టేజ్ నుంచి. ఇప్పుడు చంద్రబాబు గారు స్వయంగా అక్కడ పనిచేస్తున్నారు, అక్కడ కార్యకర్తలకి మనోధైర్యం ఇచ్చేటువంటి నాయకులు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ నాయకులు నిన్నటిదాకా పదవులు తీసుకున్న నాయకులు అందరూ తోడుండలేదు. మళ్ళీ బాబు గారు ఒక్కళ్ళే వెళ్ళి కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. లోపం పార్టీ నిర్మాణంలో ఉందా, లేకపోతే ఆ నాయకుల్లో ఉందా, ఎక్కడుంది? లోపం అనేది పార్టీ నిర్మాణంలో ఏమి లేదు సార్. ఇక్కడ కేవలం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్వార్థపూర్వమైనటువంటి నాయకత్వం లోపం తప్ప తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఇప్పుడు కూడా అండగా ఉండేటువంటి వ్యక్తులు. ఈరోజు నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అలాగని చెప్పి పార్టీ మీద ఆ ప్రభావం పడుతుంది అన్నటువంటి ఆలోచన అయితే మాకు లేదు. ఎందుకంటే ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఎవరికీ లేని విధంగా ఈరోజు ఒక మంచి క్యాడరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎక్కువగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. మేము భయపడవలసిన పనేమీ లేదు. ఓటమి గెలుపులు అనేది కామను. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు మీద ఎండగట్టి ఈరోజు ప్రజల్లోకి మేము వెళ్తూ ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు ఏదైతే ఉందో మేము ప్రజల్లోకి చూపించి మళ్ళా రేపు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దాన్ని మమ్మల్ని ఆమోదిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభంజనంలాగా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన స్వాగతం పలుకుతూ ఈరోజు మేము అండగా ఉన్నాం పార్టీకి అన్నటువంటి పరిస్థితి ఈరోజు మా దగ్గర ఉంది. ఆ మనోధైర్యం చాలు మాకు. చంద్రబాబు నాయుడు గారు పాలన నమ్మకం, ఆయన పరిపాలన ఏ విధంగా చేశారనేది నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాతో ఉంటారని నేను మనవి చేస్తాను.